ఎంటీవీ సుబ్బలక్ష్మి యమడూబు యమడూబు. బట్ మీరు హీరో ఎందుకు అయ్యారు మరి అంటే, అవసరం కోసం అయ్యారా లేకపోతే మీరు నిజంగా చెయ్యాలి నేను హీరో అవ్వాలనుకుని చేశారా? లేదు, అది నేను వచ్చిందే హీరో అవ్వాలని. ఓకే, అదైన తర్వాత నాకు ఇది చాలా ఇష్టమైపోయింది వర్క్, రైటింగ్ డైరెక్షన్ అది ఇది అని. తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది, అప్పుడు చూస్తాము అని చేసి. బట్ మీరు డైరెక్టర్ గానా హీరో గానా దేనిలో ఎక్కువ సక్సెస్ అనుకుంటున్నారు సార్? మీరు సక్సెస్ ఫెయిల్యూర్ చెప్పే కవ్వదు అది యాక్చువల్లీ. ఏమంటే ఆర్టిస్ట్ గాను చాలా నేను 100 డేస్ సిల్వర్ జూబ్లీ ఇచ్చాను. ఇప్పుడు ఈ సినిమా కథకి మీ పర్సనల్ లైఫ్ కి ఏదో సంబంధం ఉంది, మీ గత మీ జీవితంలో జరిగిన సంఘటనలు కొన్ని సినిమాలో ఉన్నాయి. ఇప్పుడు ఒక స్టోరీ రాస్తామంటే మనకి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో హీరోయిన్తో ఎక్కువ కనెక్షన్ ఉండి ఉంటుంది ఉపేంద్ర గారు. అదే, అలా కనెక్షన్ ఉంటే నేను ఏ ఫిలిం చేసేకే అవ్వదు. అసలు ఈ కాన్సెప్ట్ క్యాస్టింగ్ కౌచ్ అని మీటూ అని ఏమీ తెలియదు. అదే, అదన్నీ కొత్త కొత్తగా ఏమో వచ్చింది అది. కానీ మీరు అప్పుడే దాన్ని టచ్ చేశారు, అది దానిలో గొప్ప విషయం. కృష్ణుని పూజిస్తాము, బట్ భగవద్గీతను ఫాలో చేయలేదంటే కృష్ణ పూజ ఏం ప్రయోజనం? నేను చెప్పాను, నేను యాజ్ ఏ ఒక ఫ్యాన్ లాగా నేను పవన్ కళ్యాణ్ గారికి ఐ లవ్ విస్ యాక్చువల్లీ ఆ ఇది, ఐ ఫోర్స్ ఆ ఫోర్స్ ఆ ఇది ఒక డెడికేషన్. నేను ఇక్కడేమో చేయాలి వద్దు, ఆయనకేమి, ఆయన సూపర్ స్టార్ కదా మరి. బట్ స్టిల్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ అనేది ఇట్ ఈస్ అప్రిషియబుల్. అవునండి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. దిస్ ఈజ్ మై స్పెషల్ ప్రోగ్రామ్, మై స్పెషల్ టచ్. ప్రతి ప్రోగ్రామ్ కి చెప్తూనే ఉంటాను మై స్పెషల్ టచ్ అని. బట్ 100% ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాత్రం మీరు ఇది 100% స్పెషల్ టచ్ ప్రోగ్రామ్ అని మీరు ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆయన అంత స్పెషల్ యాక్టర్, స్పెషల్ డైరెక్టర్, స్పెషల్ హీరో, స్పెషల్ రైటర్, ఎవ్రీథింగ్ స్పెషల్ 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 ఆల్ అక్రాస్ ఇండియా. హీఈస్ నన్ అదర్ దాన్ కన్నడ హీరో అండ్ మనం ఎక్కువగా అభిమానించే మన హీరో ఉపేంద్ర. హీఈస్ విత్ అస్ నౌ రైట్ నౌ. లెట్ అస్ వెల్కమ్ హిమ్ సార్. వెల్కమ్. నమస్తే. నమస్తే. వెల్కమ్ సార్. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఎందుకంటే నార్మల్ గా ప్రింట్ మీడియాలో ఉన్నప్పుడు అయితే ఏదో ఫోన్ లో మాట్లాడైనా రాసేసేవాడు, బట్ మిమ్మల్ని ప్రెజెంట్ చేయడం అన్నది ఉందే మా వ్యూయర్స్ కి. ఇట్స్ అన్ అకేషన్ రియల్లీ. అంటే మీరు, మీ గురించి నేను తెలుసుకున్న దానిలో మీరు చాలా హార్డ్ టైమ్స్ ఫేస్ చేసి ఇండస్ట్రీలోకి వచ్చారు అని చెప్పి నేను తెలుసుకున్నా. ఏముంది, అందరూ హార్డ్ టైంలో. అదే నేను నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అలాంటి హార్డ్ టైమ్స్ ఫేస్ చేసి మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకు ఇండస్ట్రీ గోయింగ్ ఈజీగానే జరిగిందండి? లేదండి, నేను అది నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉండము, మనం కష్టపడేది అనేది అది ఏమిటో నాకు అర్థం కాదు యాక్చువల్లీ. ఇష్టపడేది అంటూ ఒకటే నాకు అర్థమవుతుంది. మీరు ఇష్టపడితే అక్కడ కష్టం ఉండదు. కరెక్ట్. ఇష్టం లేనప్పుడే కష్టం. ఇష్టం లేనప్పుడు మీరు ఎంత హాయిగా ఉంటే కూడా కష్టం అవుతుంది. మీరు ఇష్టపడితే ఎంత డిఫికల్ట్ అయినా అది ఈజీగా ఉంటుంది. అదేలేండి. సో అలాగే జరిగింది. చెప్పుకుంటారు మీ హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, కష్టపడారు అది ఇది అని. ఐ నెవర్ థాట్ ఇట్ ఈస్ కష్టాన్ని నాకు ఎప్పుడు. ఐ రియలీ ఎంజాయ్డ్ యాక్చువల్లీ దోస్ కష్టాస్. అదేలేండి, ఆ స్ట్రగుల్ కూడా కొంతమంది ఆ ఛాంపియన్షిప్ ఉన్న వాళ్ళే ఎంజాయ్ చేయగలరండి, అందరూ ఎంజాయ్ చేయలేరు. లేదు, మనం అనుకుంటే కష్టం అంటే కష్టము, ఇష్టం చేస్తే అది ప్యాషనే. ప్యాషన్ గా మీరు వర్క్ చేస్తే ఏది కష్టం అనుకో అవ్వదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక సిక్స్ ప్యాక్ చేసిన హీరో చూసి అయ్యో ఎంత కష్టపడారంటే, బట్ ఆయనకేమంటే అది కిక్కిస్తుంది. నేను ఇంత డయట్ చేసి ఇలా చేసి ఇలా రావాలి అని ఆ కిక్కే. ఆ కిక్కే వేరు. అదే 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 వేరు. అందుకే అది దేవుడు అలా సృష్టిస్తారు కొంతమంది. బాగా చెప్పారండి, బాగా చెప్పారు. అంటే నార్మల్ గా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు హీరో అయ్యారు, డైరెక్టర్ అయ్యారు, హీరో అయ్యారు, మీకు అసలు ఈ రెండిట్లో ఏది బాగా ఇష్టం అండి, డైరెక్టర్ గానా హీరో గానా? లేదు, ఇది ఏమంటే మూవీ అంటే ఫస్ట్ రైటర్ వస్తాడు అక్కడ, ఒక డ్రీమ్ చేసే ఒక రైటర్. ఆ రైటర్ వరకు చాలా ఇష్టం అవుతుంది. అదైన తర్వాత ఆ రైటింగ్ ని మళ్ళీ మీరు స్క్రీన్ మీద తీసుకొని వచ్చేది అదో ఇంకొకటి ఛాలెంజ్ అది.
దాంట్లో యాక్ట్ చేసేది ఇంకొక ఛాలెంజ్. సో ఇట్ ఇస్ ఏ డైరెక్షన్ అంటే రైటింగ్ అంటే హోల్ ఫిలిం అయిపోతుంది అది. అవును సార్, అక్కడ చాలా అదే నేను చెప్పాను కదా, ఎక్కువ కష్టము ఎక్కువ ఇష్టం అవుతుంది అది. ఎగ్జాక్ట్లీ. బట్ యాక్టింగ్ అనేది అది ఇంకొక పెద్ద ఓషన్ అది. అవును, అదే నేను చెప్పాను కదా, టోటల్ గా ఒక్కొక్క పర్ఫార్మెన్స్ లోని ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఇది ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ అనేది ఒక పెద్ద ఓషన్ అది. అవునండి, అది ఒక ఛాలెంజే. అది అది వేరే, ఇది వేరే. ఇది అయితే చాలా నేను ఇది చాలా ఎక్కువ చేశాను డైరెక్షన్ చేసి, నాకు కొంచెం ఇది అట్రాక్షన్ ఎక్కువ. డైరెక్షన్, డైరెక్షన్ అంటే కొంచెం ఎక్కువ. ఓకే, బట్ మీరు హీరో ఎందుకు అయ్యారు మరి అంటే, అవసరం కోసం అయ్యారా లేకపోతే మీరు నిజంగా చెయ్యాలి నేను హీరో అవ్వాలనుకుని చేశారా? లేదు, అది నేను వచ్చిందే హీరో అవ్వాలా అని. ఓకే, అదైన తర్వాత నాకు ఇది చాలా ఇష్టమైపోయింది వర్క్, ఏమి రైటింగ్ డైరెక్షన్ అది ఇది అని. తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది, అప్పుడు చూస్తాము అని చేసి, అప్పుడు అదొక్క కంఫర్ట్ ఇచ్చింది. నేను ఎవరికో చెప్పి నేను వర్క్ చేసేది వేరే, నేనే ఉంటే అది ఇంకొక ఫ్లోలో పోతుంది. అది నేనే డైరెక్ట్ చేసి నేనే యాక్ట్ చేస్తే అది ఆ ఫ్లోలో వెళ్ళిపోతాను నేను. అవును, మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయక్కలేదు ఎవరికి. అంతే అంతే, అదైన తర్వాత నాకు ఆఫర్స్ చాలా వచ్చింది. నేను అప్పుడు అనుకున్నాను, ఓకే చాలా మంది డైరెక్టర్స్ ఏదేదో డ్రీమ్ లో వస్తారు, లెట్ మీ ఎక్స్ప్లోర్ యాక్చువల్లీ యాక్టింగ్ కెరియర్ లో, చూస్తాము వాళ్ళ డ్రీమ్ లో యాక్ట్ చేస్తాము, నాకు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మూవీ చేసిన లాగా ఉంటుంది అని స్టార్ట్ చేశాను. బట్ మీరు డైరెక్టర్ గానా హీరో గానా దేనిలో ఎక్కువ సక్సెస్ అనుకుంటున్నారు సార్ మీరు? అది కాదు యాక్చువల్లీ, మీరు అది ఏమి సక్సెస్ ఫెయిల్యూర్ చెప్పేకి అవ్వదు అది. యాక్చువల్లీ ఏమంటే, ఆర్టిస్ట్ గాను చాలా నేను 100 డేస్ సిల్వర్ జూబ్లీ ఇచ్చాను, డైరెక్టర్ గాను అయింది అదే అదే. బట్ డైరెక్టర్ రేట్ సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువ ఉంది హీరో కన్నా. అది ఏమంటే, బికాస్ నేనే మాక్సిమం అన్ని చేసుకుంటాను కదా, కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటాను. కొన్ని టైంలో వేరే బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ రీజన్స్ కొంచెం మిస్ఫైర్ అవుతుంది, అది మన చేతిలో ఉండదు. అదేలేండి, కానీ మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మిస్టేక్లు జరుగుతాయండి. మీరు డైరెక్షన్ రైటింగ్ ఇన్నిట్లో ఉండి కూడా మీరు మళ్ళీ అక్కడక్కడ పొరపాట్లు జరిగే అవకాశం. అది మనకు చెప్పేకపోదు. చూడండి, మనం ఇష్టపడేది అన్ని జనాలు ఇష్టపడాలి అని ఏం లేదు. సమ్ టైమ్స్ అది వర్క్ అవుతుంది. ఏమంటే, ఎంత పెద్ద పెద్ద స్టార్స్ అన్ని ఏమి ఫ్లాప్ ఇచ్చారు, అయ్యో దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ ఫ్లాప్, దేర్ ఫిలిమ్స్ ఇస్ ఫ్లాప్ అంతే. ఒక్క సబ్జెక్ట్ ఏదో అది ఇష్టం లేకుండా పోతుంది, బట్ దే ఆర్ ఆల్వేస్ సూపర్ స్టార్స్ వాళ్ళు. అవును, అది అలా అయిపోతుంది అది. అంటే నార్మల్ గా మీరు ఫస్ట్ టైం డైరెక్టర్స్ హీరోలు అయిన వాళ్ళు ఎప్పుడు కూడా అంటే వాళ్ళు అనుకున్న హీరో దొరకకపోవడం, ఆ డేట్స్ క్లాష్, ఇలా అలాంటి ఏం లేదు. అలాంటి నేను చేసిందే ఈ సబ్జెక్ట్, ఏ ఫిలిం చేసిందే, నేను డైరెక్టర్ గా, నేను డైరెక్టర్ ఇమేజ్ ఉంది, డైరెక్టర్ గానే నా లోపల ఉండే ఫీలింగ్ చెప్పాలనే చేసింది. 100% నేనే చేయాలనుకుని. అవునవునవును, డెఫినెట్ గా అవునవును. అంటే నాకు ఇంకో చోట ఎక్కడో చదివానండి, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్, ఇప్పుడు ఈ సినిమా కథకి మీ పర్సనల్ లైఫ్ కి ఏదో సంబంధం ఉంది, మీ గత మీ జీవితంలో జరిగిన సంఘటనలు కొన్ని సినిమాలో ఉన్నాయి అని చెప్పి నేను ఎక్కడో చోట చదివాను. ఇది లేదు, ఇప్పుడు ఒక స్టోరీ రాస్తామంటే మనకి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఒక సస్పెన్స్ హారర్ ఒక ఫిలిం చేస్తేను కూడా నాది ఒక ఫీలింగ్ ఎక్కడో చదివిన స్టోరీ ఎక్కడో అది అదన్నీ ఉంటుంది. మనం ఇప్పుడు ఏదో లవ్ గురించి చెప్పాలి, తర్వాత ఏదో ఒక సమాజం గురించి చెప్పాలంటే ఆ లోపల ఫీలింగ్ నాకు ఉండాలి. ఇప్పుడు సూపర్ చేశాను, ఆ లోపల నాకు ఆ ఫీల్ ఉంది, ఇండియా ఇలా అవ్వాలి, ఇండియా ఇలా అయితే బాగుంటుంది. అది అందరికీ ఉంటుంది, నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది అక్కడ ఫిలిం చేస్తాను అంతే. ఆ ఫీలింగ్ ఉంది అంటే అదే అని కాదు యాక్చువల్లీ. అదేలేండి, అంటే ఏమి ఏముందో, నేను ఏం లైఫ్ లో జరిగింది అదే. నేను డైరెక్టర్ గా నేను ఫస్ట్ టైం చేస్తా, డైరెక్టర్ గా ఏదో లవ్ అయింది అదే నేను డైరెక్ట్ గా చేశాను, అదన్నీ వస్తుంది. ఒక ఫిలిం చేస్తే అంత పెద్ద హిట్ అయితే రకరకాల ఒక ఏమేమో డైరెక్టర్ గా బాగా సక్సెస్ఫుల్, దాంట్లో హీరోయిన్ అంటే ఓ ఇతనేమో ఎక్స్పీరియన్స్ చేశారా అది ఇది అని వస్తుంది. అలాంటి ఏం లేదండి. సో హీరోయిన్ తో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది ఉపేంద్ర గారు. అదే, అలా కనెక్షన్ ఉంటే నేను ఏ ఫిలిం చేసేకే అవ్వదు. బాగుంది బాగుంది. అంటే నార్మల్ గా కాస్టింగ్ కౌచ్ అన్నవి ఈ మీ టూ అని నేను సాయంత్రం డయాస్ మీద కూడా చెప్పా, మూమెంట్స్ మనకి ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. అది మీరు ఆ కాన్సెప్ట్ ఏలో తీసారు మీరు? అదే అదే, అది అది ఒక సబ్జెక్ట్ గా చేశాను నేను, ఏదో ఒక రియల్ గా జరిగింది నాకేమో అయ్యింది అలా కాదు. యాక్చువల్లీ చూడండి, అన్ని ఫీల్డ్ లో అదేమో చెప్తారు కదా కన్నడలో, ఒక చెప్పారు దూర బెట్ట నుండిగి అని, దూరపు కుండలు నునుపు నునుపు అని చెప్తారు కదా. అలా ఎప్పుడు మనకి లోపల వస్తే తెలుస్తుంది మనకి ఇక్కడ ఎంత స్ట్రగుల్ ఉంది. బయట నుంచి చూసే వాళ్ళకి ఏంట్రా ఫిలిం అది ఇది అని మాట్లాడుకుంటారు, బట్ ఇక్కడ తెలుసు మనం ఒక సీన్ చేస్తే ఎంత కష్టం ఇది ఉంటుంది అని.
అది మనం చెప్పేకే అవ్వదు. ఒక ఎంత ప్రేమిస్తారో ఎంత అభిమానే ఇది వస్తుందో అలాగే కొంచెం నెగిటివ్ కమెంట్స్ వస్తుంది, ఏం చేసేకి అవ్వదు. అది ఏం చేయలేము, అదే అదే అది పార్ట్ ఆఫ్ ది పెద్ద ఇండస్ట్రీలో ఏం చేసేకి అవ్వదు. తెలియదు, చాలా మందికి తెలియదు. ఇక్కడ అందరూ అనుకుంటారు ఇక్కడ ఏమి ఏమో ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఏమో మీటు అది ఇది అనుకుంటారు. లేదు అని నేను చెప్పను, బట్ అదే కాదు యాక్చువల్లీ. అంటే మీ టైంలో మీరు ఏ తీసిన టైం 98 ఆ టైంకి అసలు ఈ కాన్సెప్ట్ క్యాస్టింగ్ కౌచ్ అని మీటు అని ఏమీ తెలియదు. అదే అదన్నీ కొత్త కొత్తగా ఏమో వచ్చింది అది. కానీ మీరు అప్పుడే దాన్ని టచ్ చేశారు, అది దానిలో గొప్ప. ఏదండి మహాభారత రామాయణం నుంచి ఇదన్నీ ఉంది, ఏం మరి కొత్తది ఏం కాదు అది. బట్ అది కొంచెం ఇప్పుడు ట్రెండ్ కి అలా చేశాను. సోషల్ మీడియా రావడం వల్ల ఎక్కువగా అది ఇదయింది, స్ప్రెడ్ అయింది. బట్ ఏమంటే ఇప్పుడు ఈ ఫిలిం ఏ ఫిలిం లో ఏమంటే దాన్ని కొంచెం డీప్ గా వెళ్ళాను. ఆ లవ్ అంటే ఏంటి, లవ్ ఉందా లేదా అని, అది కొంచెం డెప్త్ పోయింది అంతే. ఇది పైన లవ్ స్టోరీ కాదు, నేను లవ్ చేస్తాను నువ్వు ఇది అలా కాదు కదా. అది లవ్ గురించి డిస్కషన్ ఉంది ఆ ఫిలిం లో. లవ్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి, ఎంత లవ్ చేస్తావు నువ్వు అని. అది డెప్త్ గా వెళ్ళిన తర్వాత ఏంటి కన్ఫర్మ్ అవుతుంది, లేదు ఇంత అమ్మాయి లవ్ చేస్తా ఉంది అని. తర్వాత అనుకుంటాడు దీనికోసం నేనేమరా చేయాలి అని, ఆ ఫీల్ లో పోతాడు. తర్వాత రియలైజ్ అవుతుంది, ఇలాంటి చాలా ఉంది దాంట్లో. అవునండి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లవ్. ఫైనల్లీ మళ్ళీ లవ్ సక్సెస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు అప్పుడు ఈ సినిమా తీయక ముందు కన్నడ సినిమాలు అన్ని కూడా వేరే మోడ్ లో ఉన్నాయి ఆ సినిమాలు. అది ఒక్క స్టైల్ స్టైల్. అందరూ మార్పులు తీసుకువచ్చారు చాలా మంది, నేనేమి కొత్తది కాదు. ఒక్క టైంలో ఉండే ఫిలిం ని కొంచెం మార్చాడు. ఏమంటే ఫస్ట్ ఒక ఏమి ఐతిహాసికం అలాంటిది, హిస్టారికల్ అలాంటి ఫిలిం వచ్చాయి. తర్వాత ఒక కమర్షియల్ ఫిలిం చేశారు, యాక్షన్ ఫిలిం చేశారు. అవును. తర్వాత ఒక ఫ్యామిలీ ఫిలిం చేశారు, లవ్ స్టోరీ చేశారు. అదన్నీ ట్రెండే ఆ టైంలో. అలాగే ఇది ఒక్క రకంగా నేను చేశాను అంతే. అవునండి. తర్వాత మీరు చేసిన సినిమాలు అన్ని కూడా వాటికి కల్ట్ ఫిల్మ్స్ అన్న స్టేచర్ వచ్చింది. అది మీరు ఇచ్చింది, అదే అది మీ మీ ఇది అభిమానం మీ అదేంటో, గాడ్స్ బ్లెస్సింగ్ మీరందరూ చెప్పారు అదేంటో. అది కాదు సార్, ఓ ఇప్పుడు ఓం లాంటి సినిమా గానీ అవన్నీ కూడా అప్పుడు అక్కడ ఉన్న రౌడీజం అవన్నీ నేచురల్ గా బెంగళూరులో ఉన్న వాతావరణం అవన్నీ మీరు అవన్నీ ఎట్లా కన్సీవ్ చేశారు సార్? అసలు అదేంటో ఆ సబ్జెక్ట్ ఉండే టైంలో నా అది ఏమంటే నా కాలేజీలో ఉండే టైంలో ఏమేమి జరుగుతూ ఉంది అక్కడ, ఏమేమి న్యూస్ పేపర్లో వస్తూ ఉంది, మ్యాగజైన్స్ లో ఏమేమి వస్తూ ఉంది, ఇదన్నీ మనకి తెలిసిన విషయమే. దానికి ఒక లవ్ స్టోరీ యాడ్ అయింది. ఆ లవ్ స్టోరీ యాడ్ చేసి ఇదన్నీ రియల్ రియల్ గానే చేస్తాము. నేను ఒక ఇది రియల్ గా చేయాలంటే ఎలా చేసేదంటే, నేను ఒక్క ఐడియా పెట్టుకొని అది రియల్ రౌడీస్ వచ్చారు. నేనేమంటే రౌడీజం మంచిది కాదు, నువ్వు ఒక రౌడీనే చెప్పాలి అని. ఎవరో ఆర్టిస్ట్ చెప్తే బాగుండదని, రియల్ రౌడీసే ఇంత చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళు ఎవరైనా వస్తారా చేస్తారా అని నేను వెతుక్కొని వెళ్ళాను. వాళ్ళు అడ్డాగిడ్డా చూస్తే అదే ఇదే బాగుంది కదా ఇక్కడే చేస్తామని రియల్ రియల్ గానే షూటింగ్ చేశాను అక్కడ. అదే కదా. తర్వాత వాళ్ళే వచ్చి చెప్తారు రౌడీజం వద్దు అని, అది మోర్ ఇంపాక్ట్ ఉండాలి అని చేశాను. అదే మీ ఆ సిటీ మీద ఎందుకంటే కొంచెం బెంగళూరులో ఆ రోజుల్లో అదే అదే ఆ టైంలో అలా ఉంది. ఆ టైంలో ఉండే రౌడీజం వాళ్లే పిలిచి వాళ్ళతోనే ఇంట్లో చెప్తారు వాళ్ళు రౌడీజం వద్దు అని, లాంగ్ పడేసి పోతారు. అవునండి, నాకు గుర్తుంది, నేను చూసాను. అయితే ఇన్ జనరల్ గా ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో మీరు టచ్ చేయని బ్రాంచ్ లేదు, మీరు యార్ సింగర్. నేను ఒకే మాట చెప్తాను, ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ చెప్తాను నా గురించి మీరు చెప్తారు. సంగీతం శ్రీనివాసరావు గారు తెలుసు కదా, అవును, ఆయన ఎంత గొప్ప డైరెక్టర్, ఎలాంటి ఫిలిం ఎలాంటి వెరైటీ చేశారు. అవును, మీరు చూసారు ఏమి పుష్పక్కు, పుష్పక్ విమానం, అక్కడ హాలోజన్ ఒక చూసి చేసి ఒక ఫిలం చేశారు, ఒక ఫ్యామిలీ, ఒక కామెడీ ఫిలం చేశారు భాగ్యదలక్ష్మి బారమ్మ అని. ఇక్కడ ఆదిత్య 369 బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారి అది సైన్స్ ఫిక్షన్. అవును, మీరు చూడండి ఎంత వెరైటీస్, ఎంత ఫిలం. అయ్యో రాజ్పార్వై, అదే చూడండి ఎంత గొప్ప డైరెక్టర్. అవునండి, అలా చెప్పాలి వాళ్ళకి, మీరు గ్రేట్. ఎందుకంటే ఆయన గుర్తు పెట్టుకుని మాట్లాడారు. లేదండి, అవన్నీ చాలా గ్రేట్ డైరెక్టర్స్. అవును, తెలుగు అంటే తెలుగు తమిళ కన్నడ మలయాళం అన్నిట్లో లాంగ్వేజ్ చేసి అన్ని లాంగ్వేజ్ సూపర్ డూపర్ హిట్ చేసి సంగీతంగా అలాంటి వెరైటీస్ ఉంది కదా జానర్. నాకు చెప్తారు మీరు అన్ని జానర్ చేశారు అది ఇది అని, నేను అప్పుడు గుర్తు చేసుకుని నేను ఎక్కడ చెప్పాలి ఇది అని. అంటే నేను అనేది నా క్వశ్చన్ అది కాదు, మీరు మంచి ఆన్సర్ చెప్పారు కానీ నా క్వశ్చన్ ఏంటంటే మీరు అన్ని బ్రాంచెస్ టచ్ చేశారు, రైటింగ్ సింగింగ్
మ్యూజిక్ కూడా చేశారా సినిమాకి దేనికైనా? లేదండి. చేయలేదా? ఏ ఎందుకు వదిలేశారు మ్యూజిక్? అయ్యో అలా కాదు, ఏం వస్తే ఏమైనా చెప్తాను నేను అంతే. అది ఏమంటే ఒక స్క్రిప్ట్ చేసే టైంలో, మీరు టోటల్ గా ఒక స్క్రిప్ట్ చేసే టైంలో డైలాగ్ మీరే రాయాలి అనిపిస్తుంది. అవును. ఏమంటే ఎవరు రాయిస్తే ఈ నేనేమో చెప్పేది విషయము వాళ్ళు అర్థం చేసుకుని, అది నేనే అప్పుడు నేను రైటర్ గా, నేను ఫస్ట్ వచ్చిందే లిరిక్ రైటర్ గా, స్టోరీ రైటర్ గా, డైలాగ్ రైటర్ గా. అప్పుడు వస్తా ఉంటే డైలాగ్ వస్తుంది, దానికి సాంగ్ ఏమో అలాగే వస్తుంది నాకు. అంతేకాని నేను అన్ని చేయాలా అని కాదు, అథవా అలా ఇది అది. అదేలేండి, ఇప్పుడు హీరో అనే హీరో క్యారెక్టర్ అలా చేశారు. అలాగే అలాగే అంతే. మీరు టోటల్ గా వెళ్తే మీరు అన్ని మీకు తెలిసిపోతుంది. అది అంటే చేయాలి అని అది ఆటోమేటిక్ గా అదే టీచ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. బట్ మీ గురువు గారు కాశీనాథ్ గారు చాలా డిఫరెంట్ కామెడీ ఫిల్మ్స్ చేశారండి, మరి మీరు ఆ జానర్ ఎప్పుడు టచ్ చేశారా? లేదు, ఫస్ట్ ఫిలమే నాది కామెడీ ఫిలం తర్లేనన్ మగ అని. తర్లేనన్ జగ్గేష్ గారితో చేశాను. అది ఒక కామెడీ. ఎప్పుడు? లేదు, అదైన తర్వాత విష్ చేశాను. అది కామిక్ హారర్ అన్ని మిక్స్ అయింది. అది దాంట్లోనే కాశీ సార్ యాక్ట్ చేశారు. అదైన తర్వాత ఓం అయిన తర్వాత మళ్ళీ నేను హీరో అయిన తర్వాత మళ్ళీ సైకలాజికల్ గా వెళ్ళాను. అవును, అవన్నీ మీరు థ్రిల్లర్స్. ఉపేంద్ర ఇంకొకటి నేను అనే క్యారెక్టర్, అది అలాంటిది ఏమేమో కొంచెం అది మా లోపల ఉండేదని, ఇక్కడ సబ్జెక్ట్ చాలా ఉంది కదా లోపల అని అది ట్రై చేశాను అంటే. గ్రేట్. ఇప్పుడు మీరు డైరెక్టర్ గా చెప్పగానే సంగీతం శ్రీనివాసరావు పేరు తప్పమని చెప్పారు సడన్ గా సంగీతం గారి పేరు. అలాగే హీరోయిజం గురించి చెప్పాలంటే మీరు ఎవరి గురించి చెప్తారు సార్? లేదు, నేను మీరు చాలా జానర్ అని చెప్పారు కదా, అందుకని నాకు వచ్చింది. నార్మల్ గా హీరోస్ అంటే చాలా మంది లేదు, చాలా మంది నాకు నచ్చుతారు. ఫ్రాంక్ గా నేను చెప్తాను, నేను వాళ్ళ పేరు చెప్తే వీళ్ళ పేరు చెప్తే అలా కాదు. నేను రియల్ గా నేను చాలా మంది హీరోస్ ని అక్కడ ఇక్కడ హిందీలో తమిళ్లో నేను రియల్ గా లవ్ చేసి ఫిలిం చూస్తాను. ఎగ్జాక్ట్. వాళ్ళ పర్ఫార్మెన్స్ నాకు ఇష్టమవుతుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంది. మీరు వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఏది కంపేర్ చేస్తారు? యాపిల్ బాగుంటుందా, మీకు మ్యాంగో బాగుంటుందా అంటే అలా మీరు కంపేరే చేసే అవ్వదు. అది ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది ఉంది, టాలెంట్ ఉంది, పర్ఫార్మెన్స్ లో, డాన్స్ లో, స్క్రీన్ ప్రెసెన్స్ లో, యాక్షన్ లో, స్పెషాలిటీ వాళ్ళది. యా డెఫినెట్ గా స్పెషాలిటీ. యా యు షుడ్ రెస్పెక్ట్ ఆల్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. నేను ఎప్పుడు వాళ్ళందరిని స్టార్ లాగే చూస్తాను నేను. మీకు మీరే స్టార్ అయ్యుండి వాళ్ళది. నాకెప్పుడు వాళ్ళిద్దరూ స్టారే కాదు. రజనీకాంత్ గారు మీకు అంత మంచి ఆఫర్ ఇచ్చారు కదా. అయ్యో కాదు, లేదు, ఆయన గొప్పతనం చేస్తాను ఇలాంటి. లేదు, ఆయన గొప్పతనం లేదు, ఆయన గొప్పతనం. చాలా మంది అడిగారు మీరు నా ఫిలం ఒకటి చూసి ఏమి మంచి ఇది చెప్పారు, బాగుంది ఫిలం అని. ఆ టైంలో అడిగితే ఆయన చెప్పారు లేదు డెఫినెట్ గా చేస్తానని. చూస్తాము, అలాంటి అదృష్టం నాకుంటే నేను డెఫినెట్ గా చేస్తాను. ఆయన కథ ట్రై చేయలేదండి ఎప్పుడు మీరు ఆయనకి చెప్పడానికి? లేదు, అది నేనేమో ఒక దీంట్లో ఉన్నాను కదా, ఒక రూట్ లో ఉండాను. తర్వాత చూస్తాము, అదన్నీ మనం చేసే అవ్వదు. అది అవ్వాలి, వాటంతటా అది జరగాలి. అదే. ఓకే, మీరు మళ్ళీ పాలిటిక్స్ లో కూడా లోపలికి వెళ్ళి ఒక పార్టీలోకి వెళ్ళి మళ్ళీ దానిలో ఇవ్వడం లేక బయటకు వచ్చి మళ్ళీ మీరు సెపరేట్ పార్టీ? లేదు, నేను కాన్సెప్ట్ అదే పెట్టుకొని వచ్చింది. నేను పొలిటిక్స్ అంటే ఇలా ఉంది, ఏమి ఇది బిజినెస్ లాగా అయిపోయింది, డబ్బులు ఎక్కువ పెట్టేది, డబ్బులు నేను స్పెండ్ చేసేది, విన్ అయ్యేది. తర్వాత ఏం బిజినెస్ మీరు ఎక్కువ అంత డబ్బులు పెట్టిన తర్వాత మళ్ళీ కరప్షన్ లేకుండా ఒక సొసైటీని ఎక్స్పెక్ట్ చేసేది కష్టము. డబ్బులు ఖర్చు పెట్టి గెలిచి, యా ఇప్పుడు ఒక 50 crores 100 crores ఒక్కొక్క పోస్ట్ కి ఖర్చు పెట్టాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, అది మళ్ళీ ఎలా రికవర్ అవుతుంది? ఇదన్నీ థింక్ చేసి నేను వద్దు ఈ పాలిటిక్స్ ని కొంచెం చేంజ్ చేయాలని. అదొక ఐన్స్టైన్ ఒకటి ఇది ఉంది కదా, ట్రయింగ్ ద సేమ్ థింగ్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఏ డిఫరెంట్ రిజల్ట్ ఈస్ ఏ ఫూలిష్నెస్. ఫూలిష్నెస్ ఏమంటే చాలా మంది ట్రై చేస్తారు, వాళ్ళందరూ ఇది కాదు ఏమో చేంజ్ తీసుకొని రావాలని వస్తారు. తర్వాత గెలిచిన తర్వాత ఏమైనా చేయాలనుకుంటారు. బట్ ఆ గెలిచే ప్రాసెస్ ఉంది కదా, అది మిమ్మల్ని ఆ రాజకీయ సిస్టమ్ అలా కంట్రోల్ చేసేస్తుంది. మళ్ళీ యువర్ ఏ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అయి డాన్స్ ఆడతారు, అలా అయిపోతుంది. నేను ఎలాగారా అది చేంజ్ చేయాలి? మళ్ళీ అలా ఉంటే నేను ఏదో పార్టీ జాయిన్ అయిపోవచ్చు, నేనే ఎందుకు పార్టీ చేయాలి? తర్వాత నేను ఒక పార్టీ చేసి అదే కాన్సెప్ట్ లో నేను చేస్తే అక్కడే ఎంతమంది ఉన్నా నేనెందుకు? నేను అందుకే దీనికి స్టిక్ అయ్యాను, స్టిక్ ఆన్ అయ్యాను. ఇది 10 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ 20 ఇయర్స్ పర్వాలేదు,
బట్ ఈ అట్లీస్ట్ ఈ మెసేజ్ వెళ్ళాలి. డెమోక్రసీ, రియల్ డెమోక్రసీ అని ఏమంటే ఇక్కడ ఒక శాలరీ కోసం వర్క్ చేయాలి. ఇప్పుడు శాలరీ ఉంది ఎంపీకి, ఎమ్మెల్యేకి, అందరికీ శాలరీస్ ఉంది. ఆ శాలరీ కోసం వర్క్ చేసి ట్రాన్స్పరెంట్ గా వర్క్ చేసి ఒక ఇలాంటి ఆర్ట్ ఆఫ్ గవర్నెన్స్ అంటాం మన దాంట్లో, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ రావాలి. రైట్ టు రీకాల్ రావాలి జనాలకి. ఇప్పుడు మేనిఫెస్టో ఏమంటే అది చెప్పకూడదు. ఆ మేనిఫెస్టో కోర్టులో రిజిస్టర్ చేయాలి. అది చేయలేకపోతే రైట్ టు రీకాల్ రైట్స్ సిటిజన్స్ రావాలి. ఇదన్నీ పెట్టుకొని చేశాను, ఆ కాన్సెప్ట్ లో చేశాను. ఓకే, మరి ఎందుకు మీరు రాజకీయాల్లోకి ఎక్కువగా ముందుకు వెళ్ళలేదండి? లేదు, రాజకీయ కాదు ఇది. నేను అదే, ఇట్ ఈస్ నాట్ పాలిటిక్స్ డైరెక్ట్, ఇట్ ఈస్ ఎ పొలిటికల్ పార్టీ బట్ నాట్ విత్ దిస్ కాన్సెప్ట్. ఓకే, లైక్ ఇప్పుడు మీరు చెప్పింది అంతా. లేదు, ఏమి సింపుల్ గా చెప్తాను. ఫస్ట్ పార్టీ చూసి ఓటేసేవాళ్ళు, తర్వాత వ్యక్తిని చూసి ఓటేస్తారు. నేను చెప్పేది విషయం చూసి, విచారం చూసి ఓట్ చేయండి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే భగవద్గీత ఉంది, కృష్ణ పరమాత్మలు ఉన్నారు, కృష్ణుని పూజిస్తాము. బట్ భగవద్గీతను ఫాలో చేయలేదంటే కృష్ణుని పూజ ఏం ప్రయోజనము? అలా ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియా ఇప్పుడు రన్ అయ్యింది బికాస్ ఆఫ్ సంవిధానం. అవును కదా, ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి లేరు, ఒక ఐడియా, ఒక సిస్టమ్ ఉంది, అన్ని రిటర్న్ ఇది ఉంది. అవునండి, రిటర్న్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ ఉంది. అది ఉండి మళ్ళీ పార్టీకి ఎందుకు డబ్బులు, పార్టీకి ఎందుకు లీడర్స్? అది నాకేమో అర్థం కాలేదు. మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ ఉపేంద్ర మీరు గెలవాలి అంటారు. నేను గెలిచేది కాదప్ప, మీరు గెలవాలి. మీరు గెలవాలి అంటే మీరు ఇదన్నీ మీరే చేంజ్ చేయాలి. నేను ఒక 10 మందికి చెప్పొచ్చు, 1 లాక్ పీపుల్ చెప్పొచ్చు విత్ మై స్కోప్ ఆఫ్ ఇది. దాన్ని స్ప్రెడ్ చేసేది మళ్ళీ మీరే చేయాలి అని. అందుకే చెప్తానే ఉంటాను, ప్రజాకి అని ఒక యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి, 5 మినిట్స్ చూడండి. అదే అసలు ఆ మాటే బాగుంది, రాజకీయం కాదు ప్రజాకీయం అన్నది కొత్తగా మీరు ఎంచుకున్నారే, దట్ ఈస్ రియల్లీ గుడ్. అదే నేను ఏమో చేంజ్ చేయాలని పేరు చేంజ్ చేయలేదు. ప్రజల కోసమే ఒక పార్టీ ఉండాలి. మళ్ళీ నేను హైకమాండ్, నేను పార్టీ ప్రెసిడెంట్, నేనే సెలక్షన్ ఇస్తాను, నేనే పార్టీ టికెట్ ఇస్తాను, అది లేదు. నేనేం చెప్తా ఉంటే నా పార్టీ ఇది మీది, మీరు ఇన్వాల్వ్ అవ్వండి. మీ ఏరియాకి ఎవరో ఒక కార్పొరేటర్ కావాలా, మీరు సజెస్ట్ చేసి ఇక్కడ పంపించండి, నేను టికెట్ ఇస్తాను. ఐ బిలీవ్ యూ అండ్ గివ్ టికెట్ అండ్ యూ షుడ్ యూనో కంటిన్యూ విత్ దట్. ఇది మళ్ళీ మీరు చూసుకోవాలి. వాళ్ళు కరెక్ట్ గా చేయలేదంటే మీరు చెప్పాలి, కంప్లైంట్ చేయాలి. యూ షుడ్ ఆస్క్ యాక్చువల్లీ ఈజ్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ అని. అవును, ఆ ఒక ఇన్వాల్వ్మెంట్ వస్తేనే డెమోక్రసీ. ఎక్కడో ఒక సద్గురు చాలా బాగా చెప్పారు, డెమోక్రసీ ఈజ్ నాట్ యాక్చువల్లీ స్పెక్టేటర్ స్పోర్ట్స్ కాదు ఇది, ఇది పార్టిసిపేటరీ స్పోర్ట్స్ ఇది అని. యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ డెమోక్రసీ, ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. లేదు నేను ఓటేస్తాను 5 ఇయర్స్, ఏం చేస్తాను నన్ను, నేనేం చేసేకి అవుతుంది, ఏమరా చేసుకో, తర్వాత తిట్టేది వాళ్ళు ఏం కరెక్ట్ గా చేయటం లేదు, దట్ ఈస్ నాట్ రైట్ ఇది. అవునండి, ఆ చేంజ్లు తీసుకున్నా అట్లీస్ట్ ఈ ఐడియాలజీ స్ప్రెడ్ అవని అని చేస్తా ఉండాను అంతే. ఓకే, బట్ అంటే యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ది పాలిటిక్స్ ఇన్ కర్ణాటక అండి? కాదు, మీరు అందరూ అనుకోవాలి అందరూ హ్యాపీనా అంటే ఓకే ఇట్ ఇస్ గుడ్. కాదు సార్, ఐ డోంట్ హావ్ ఎనీ దిస్. ఇప్పుడు లేదు, హ్యాపీగా ఉంటే నేనే అక్కడ జాయిన్ అయిపోతాను కదా. ఇప్పుడు నాకు అది కరెక్ట్ అనిపించింటే జాయిన్ అయిపోయి నేను ఎందుకు చేస్తా ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ యాక్చువల్లీ దేర్ షుడ్ బి సమ్ చేంజ్ అని. ఎగ్జాక్ట్, బికాస్ చాలా చేంజెస్ జరిగింది ఈ ప్రపంచంలో. ఒక్క సిస్టమ్, రాజమహారాజ సిస్టమ్ నుంచి ఒక డెమోక్రసీ అని వచ్చింది. అది మళ్ళీ ప్యూరిఫికేషన్ అవ్వాలి కదా. టెక్నాలజీ వచ్చింది, యూ కెన్ డూ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, అన్ని మీరు ట్రాన్స్పరెంట్ గా చేయొచ్చు. మీ మొబైల్లో అన్ని మీరు డీటెయిల్స్ ఇవ్వచ్చు, ఇప్పుడు అంత టెక్నాలజీ ఉంది. అవునండి, డెఫినెట్ గా చేయొచ్చు. ఈ ఐడియాలజీని మొబైల్లో స్ప్రెడ్ చేయొచ్చు. అవును, ఇది ఆడియన్స్ థింక్ చేయాలి. అంటే ఆడియన్స్ అంటే నేను చెప్పేది పబ్లిక్, పబ్లిక్ పబ్లిక్ థింక్ అండ్ యాక్చువల్లీ పబ్లిక్ షుడ్ థింక్ సపోర్ట్ అండ్ యాక్చువల్లీ దే షుడ్ డూ దిస్. ఐఎమ్ టెలింగ్ యాక్చువల్లీ డోంట్ యాక్చువల్లీ థింక్ దిస్ ఉపేంద్రాజ్ పార్టీ, డోంట్ ఓట్ ఫర్ మీ, దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు స్టాండ్ ఫర్ ఎలక్షన్, కంటెస్ట్ చేయను అని. మళ్ళీ అది ఉపేంద్ర పార్టీ, ఉపేంద్ర విన్ ఏమో చేస్తారు. అది విన్ అనేది నేను చెప్పను. ఇక్కడ విన్నింగ్ లూజింగ్ కాదు ఇది. ఇక్కడ వర్క్ దొరికేదా వర్క్ దొరకలేదా అంతే. నాకు ఒక జాబ్ దొరికింది, నేను ఒక పీపుల్ రిప్రజెంటేటివ్, ఒక జాబ్ దొరికింది, అది కరెక్ట్ గా చేయి. కరెక్ట్ గా చేయలేదంటే నిన్ను తీసేస్తారు జనాలు. ఆ ఒక్క సిస్టమ్ ఉండాలి, ఆ భయం ఉండాలి, అదొక సిస్టమ్ అవ్వాలి. ఇప్పుడు ఆ ఏపీలో ఎలక్షన్ జరిగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, దాని మీద రియల్లీ అది నేను దాని గురించి నేను మాట్లాడను. నేను చెప్పాను, నేను యాజ్ ఏ ఒక ఫ్యాన్ లాగా నేను పవన్ కళ్యాణ్ గారికి
ఐ లవ్ దిస్ యాక్చువల్లీ ఆ ఇది ఆ ఫోర్స్ ఆ ఇది ఒక డెడికేషన్. నేను ఇక్కడేమో చేయాలి వద్దు, ఆయనకేమి ఆయన సూపర్ స్టార్ కదా మరి, బట్ స్టిల్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ అనేది ఇట్ ఈస్ అప్రిషియబుల్. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా అయ్యారు, చాలా స్టన్నింగ్ రిజల్ట్ 21-21. సూపర్ సూపర్, అది అసలు కంట్రీలోనే ఎక్కడ లేదు అది. అవునవును, ఫస్ట్ టైం అది రికార్డ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఏపీకి అక్కడ సెంటర్ లో కూడా వాళ్ళ చూడండి, అదే నేను చెప్పేది, ఒక ప్రాదేశిక పక్షం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు చూడండి ఏమంటే, ఇప్పుడు ఏమో ఒక ఒక ఐడియాలజీ ఉంది, ఇక్కడేమో ఒక క్యాపిటల్ సిటీ అవ్వాలా అని, అక్కడేమో ఒక డెవలప్మెంట్స్ అవ్వాలా అని, ఇదన్నీ ఇప్పుడు అవునండి కొంచెం ఆ పీపుల్ సపోర్టే దొరికింది, దానికి బాగా దొరికింది. ఐదేళ్లు బాగా నలిగారు అక్కడ, అదే అది తెలియదు నాకు అప్పుడు, బాగా మంచి వర్క్ జరిగింది. నేను ఎప్పుడు అందుకే అంటే నేనేం చెప్తానంటే, అదే నేను చెప్తాను ఎప్పుడు అంటే, పాలిటిక్స్ అంటే ఏమైపోతుంది, వాడు కరెక్ట్ చేయలేదు వీడు కరెక్ట్ చేశారు ఇదే అయిపోయింది. నేను ఫస్ట్ నేను నా కాన్సెప్టే నేను ఎవరి గురించి మాట్లాడను, ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి, సిస్టమ్ బ్లేమ్, బికాస్ సిస్టమ్ ఈజ్ మీ అండ్ యూ, యూ అండ్ ఐ. ఎస్, ఐ షుడ్ బ్లేమ్ మైసెల్ఫ్ ఇఫ్ ఐ ఆమ్ ఓటింగ్ ఫర్ సమ్ 2000 రూపీస్, 5000 రూపీస్ నేను ప్రచారానికి నేను వేరే వేరే రీజన్ కోసం ఓటేస్తానంటే ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం. మీరు మేనిఫెస్టో కోసం ఓటేస్తారా, మీరు ఏమి సిస్టమ్ ఓటేస్తారా, ఒక ఐడియాలజీకి ఓటేస్తారా, అదే మన ఛాయిస్. మన ఛాయిస్, మీరు రాంగ్ లో మీరు చేస్తా ఉండేది రాంగ్ అయ్యో, వాళ్ళని బ్లేమ్ చేయడం, వాళ్ళని బ్లేమ్ ఎందుకు చేస్తారు, దే ఆల్ ట్రై యాక్చువల్లీ, పాపం ఇంత ఈ సిస్టమ్ లో వచ్చి ఏమేమో ట్రై చేస్తారు ఫెయిల్. బట్ మన ప్రాబ్లం అంటే మనము ఇక్కడ, అది నా ప్రాబ్లమ్, అదే అందుకని నేను చేశాను, ఇది నా ప్రాబ్లం, నేనేమైనా చేసుకోవాలనే ఫస్ట్ నేనే దానికి ఇది అదే అంతే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేయడానికి మీరు కలిసి లేదు, అలా కాదు, నేను చెప్తా ఉండేది వేరే, అది అర్థమైంది కాదు. నో నో, యు ఆర్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్, ఐ నో పాలిటిక్స్ కూడా కాదు, అది పీపుల్ టిక్స్. నో, ఇది పీపుల్ టిక్స్, అది పాలిటిక్స్ కాదు, సిస్టమ్. ఇది ఒక వేరే స్టైల్ ఆఫ్, ఇది వేరే స్టైల్, ఇది వేరే కంప్లీట్ డిసిప్లిన్, వేరు దీనిది. అదే 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 అది నేను ట్రై చేస్తా ఉన్నాను అంతే. నేను మామూలుగా అడుగుతున్నా, లేదు అలా కాదు, అక్కడ కూడా అంతే, నాకు అన్ని పార్టీస్ నుంచి ఆఫర్ వచ్చింది రండి అని. నేను అప్పుడు థింక్ చేశాను, ఓకే నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను, అవుతుందా, ఇలా ఉంది కదా కరెక్ట్ గా, అంటే ఏం చేయాలి ఏం చేయాలి చాలా థింక్ చేశాను. తర్వాత ఇది నాకు కరెక్ట్ అనిపించింది, ఇది నేను చెప్పుకొని పోతా ఉన్నాను. అదేలేండి, చాలా మంది వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు, చాలా యూత్స్ ఇది స్ప్రెడ్ చేస్తా ఉన్నారు అక్కడ. ఎవరీ ఎలక్షన్ వస్తారు, పీపుల్ ఆర్ ఇన్వాల్వింగ్. ఓకే, ఇట్ టేక్స్ సమ్ టైమ్ యాక్చువల్లీ, బికాస్ సమ్ మోర్ టైమ్. నేను పాలిటిక్స్ గురించి అడగలేదు, బట్ మీరు అల్లు అర్జున్ గారితో కలిపి యాక్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు ఛాన్స్ రాలేదండి? లేదు లేదు, లేదు లేదు. మీకు ఆయన ఆయన హీరోయిజం అవి నచ్చుతాయా మీకు? డెఫినెట్ గా చూసారా? చూసాను. ఓకే, చిరంజీవి గారితో కూడా అసలు ఎక్కడ మీకు కనెక్ట్ అవ్వలేదు? లేదు, చిరంజీవి గారితోనే నాకు ఫస్ట్ కనెక్ట్ అయింది. సపోజ్ టు డూ చిరంజీవి గారి ఫిలిం, అవును, లాంగ్ బ్యాక్, అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్, చిరంజీవి గారు ఓం అయిన తర్వాత ఆయన ఫిలిం డైరెక్ట్ చేయాలని ఫస్ట్ ఆఫర్ వచ్చింది. నేను 1 ఇయర్ వర్క్ చేశాను, అదేంటో నాకు ఇది రాలేదు యాక్చువల్లీ. ఆయన ఇమేజ్ నాకు అర్థం చేసుకునే కదా, మెగాస్టార్ పెద్ద ఇమేజ్ ఉంది కదా, ఒక 25 ఇయర్స్ 26 ఇయర్స్ పూర్వడు ఎలా ఆ పెద్ద ఇమేజ్ ఎలా డైజెస్ట్ చేసుకుంటారు. అదే అది అది అయిన తర్వాత వచ్చి నేను ఏ చేశాను. ఓకే, ఓం కి ఏ కి మధ్యలో ఉండేది చిరంజీవి గారి ఫిలిం, అది నాకు అవ్వలేదు, అది నేను సారీ సార్ నాకు ఐ ఐ అని వదిలేసి ఇక్కడ వచ్చి నేను ఐ కుడ్ నాట్ డూ దట్ మూవీ. ఓకే, వాళ్ళ ఆఫర్ ని మీరు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకునేకి నేను సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఓకే ఓకే, సో నైస్ అండి ఉపేంద్ర గారు, థ్యాంక్ యూ అండి. మళ్ళీ అంటే ఇప్పుడు 98 లో రిలీజ్ అయింది ఏ, ఇప్పుడు మళ్ళీ 26 ఇయర్స్ తర్వాత, అంటే అప్పుడు యూత్ లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మిడిల్ ఏజ్ లో ఉంటారు, మిడిల్ ఏజ్ లో ఉంటారు, మళ్ళీ చూడండి, మళ్ళీ ఆ యంగ్ ఏజ్ కి వెళ్ళండి, వాళ్ళ మెమరీస్ అన్ని, మెమరీస్ అన్ని మీరు ఆ థియేటర్ లో వెళ్ళి ఎంజాయ్ చేయండి, మళ్ళీ కొత్త ఆడియన్స్ వచ్చి చూడండి అని రిక్వెస్ట్ చేసుకుంటాను. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ, తప్పకుండా చేస్తారు, చూస్తారు, ఎందుకంటే ఉపేంద్ర గారు అంటే ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంది. థ్యాంక్ యూ, తెలుగులో కూడా థ్యాంక్ యూ, వి ఆల్ లవ్ యూ యాజ్ మీడియా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, రెస్పెక్ట్ యూ, అండ్ విష్ యూ, వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, ఫ్రమ్ అవర్ హిట్ టీవీ సైడ్, థ్యాంక్ యూ. సినిమా బాలి బాగా ఆడాలని కోరుకుంటున్నాం, మీరు ఇంకా తెలుగు సినిమాలు ఇంకా బాగా చేయాలని, డెఫినెట్ గా చేస్తాను నేను కోరుకుంటున్నా. yes sir, thank you, this is what, this is special hero ఉపేంద్ర గారు, స్పెషల్ డైరెక్టర్, స్పెషల్ యాక్టర్, ఎవ్రీథింగ్ స్పెషల్. యాజ్ ఎ పొలిటికల్ అవుట్లుక్ లో కూడా
ఆయన ఎంత స్పెషల్ మీరు విన్నారు ఇప్పుడు మీరు. సో లెట్ అస్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. కమింగ్ డేస్ లో మళ్ళీ రిలీజ్ అవుతున్నది ఏ సినిమా 26 ఏళ్ల తర్వాత. సో లెట్ అస్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ.